బిగ్ బాస్ హౌస్లో టికెట్ టు ఫినాలీ రేస్లో ఇప్పటికే అఖిల్ సార్తక్ దెత్తడి హారిక వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు వాళ్ళు ఫస్ట్ లెవెల్ అయితే కంప్లీట్ చేసుకొని ఇప్పుడు సెకండ్ లెవెల్ తులాభారం అంటూ మొదలుపెట్టేశారు. ఈ టాస్క్లో సేమ్ విష్ణుప్రియ, గౌతమ్, టేస్టీ తేజ, రోహిణి అయితే పర్ఫామ్ చేస్తూ వచ్చేసారు. వీళ్ళు నలుగురు మధ్యన అయితే ఇలా తులాభారాన్ని పెట్టి స్టార్స్ని వేలాడదీయాల్సి ఉంటుంది, అది కూడా ఈక్వల్గా. ఇలా ఎవరైతే ముందుగా ఈక్వల్గా వేలాడి తీసి బజర్ని మోగిస్తారో వాళ్ళే ఈ టాస్క్లో విజేతలు. అయితే ఈ టాస్క్లో ఒక బ్లాక్ కార్డు కూడా ఉండబోతుంది. వాళ్ళు టికెట్ టు ఫినాలీలోకి వెళ్ళడానికి ఒక కార్డ్, మరొకటి బ్లాక్ కార్డ్. అంటే ఈసారి ఇక టికెట్ టు ఫినాలీ రేస్ ఆడేందుకు అవకాశం లేనట్లు. ఈ టాస్క్లో ఎంతో బాగా విష్ణుప్రియ కూడా పర్ఫామ్ చేసిందని చెప్పుకోవచ్చు అబ్బాయిలకి పోటీగా. కానీ తనకి లక్ అయితే ఫీవర్ చేయట్లేదని చెప్పాలి. తను మొత్తం ఆటాడినప్పటికీ కూడా ఫైనల్గా అయితే ఇలా టికెట్ టు ఫినాలీ రేస్లో రోహిణి అయితే విన్నర్ అయిపోయింది. ఇక తనైతే కంటెండర్గా ఎంపిక అవ్వడం జరిగింది, తననైతే తీసే అవకాశం లేకుండా. అయితే బ్లాక్ కార్డ్ ఎవరికి ఇవ్వాలనుకుంటున్నారు అంటూ బిగ్ బాస్ అఖిల్ని అడిగేసరికి తనైతే విష్ణుప్రియ పేరు చెప్పడం జరిగింది. ఇక టికెట్ టు ఫినాలీ రేస్ నుండి పూర్తిగా ఎలిమినేట్ అయినట్లే.